Welcome to Radha, my sweet home. This video, I will tell you about the water. I will tell you about the water. This is the video. I will tell you about the water. Munduga, subscribe to my channel. Subscribe to the bell symbol. This bell symbol is the upload notification. I will tell you online. ఇవి చాలా సేఫ్ గాను చాలా ఇదిగా ప్యాకింగ్ చేసి పంపుతున్నారు వాళ్ళు మనం ఇప్పుడు బాగా బిజీగా ఉన్న రోజుల్లోను ఆరోగ్యం గురించి కొంచెం మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అన్ని ఫుడ్ అంతా బయట ఎక్కువ తింటున్నాం కదా ఎప్పుడన్నా ఒకసారైనా ఇలాగ మట్టి పాత్రలోను వండుకొని తింటే అది గాక ఇప్పుడు వేసవకాలం మొదలవుతుంది కాబట్టి ఈ మట్టి పాత్రలోనే మనం పాలు కాస్త తోడు పెట్టుకొని ఆ పెరుగు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అలా ఒంట్లో వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది ఈ మట్టి పాత్రలు మనం నాస్టిక్లు వాడుతున్నాం కదా అలా కాకుండా మట్టి పాత్రలో కూడా వంటలు చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చూస్తున్నారు కదా ఇలాగ ప్యాకింగ్ తీసి చూపిస్తున్నాను మీకు ఆన్లైన్లో అయితే మనకు తక్కువ కూడా దొరుకుతాయి బయటైతే అవి మనం వంట చేసుకునేటప్పుడు ఇలా పగిలిపోయే అవకాశం కూడా ఉంది ఇవి చాలా బాగున్నాయి గ్యాస్ స్టవ్ పైన కూడా వంట చేసుకోవచ్చు నాను నాన్ స్టిక్లో వంట చేస్తే అంత టేస్ట్ ఏమీ అనిపించదు మీరు కనిపెట్టే ఉంటారు నూనె తక్కువ పడుతుంది కదా నాన్ స్టిక్లో వండుతారు కానీ రుచి ఏమీ అంత బాగోదు ఈ మట్టి పాత్రలో వండుకుంటే రుచికి రుచి ఎందుకంటే మేము బాగా యూజ్ చేస్తున్నాం కనుక దీనివల్ల మేము కూడా మీకు ఇలాగ తెలియజేయాలని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాము ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు కొంతమంది తీసుకుంటారు కనుక అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇవి ఇది చూస్తున్నారు కదా ఇది చాలా ధర్మషీటు ముక్కలతో కూడా ఇలా బాగా ప్యాకింగ్ చేశారు ఇలా మట్టి పాత్రలో సాంబార్ కానీ రసం కానీ కూరలు కానీ ఏమైనా చేసుకోవచ్చు ఇది మన చేపల కూర వండుకుంటాం కదా ఇలాంటి మోడళ్ళు అల్యూమినియం ఆటల్లో కూడాను అంటే సిల్వర్ గిన్నెల్లో కూడా చేసుకోవటం మనం చూసే ఉంటాం కానీ వీటిలో చాలా టేస్ట్ వస్తుంది ఈ మట్టి పాత్రలు మనం వాడే ముందు ఏం చేయాలంటే ఇలా వాటర్లోను ఒక రెండు రోజులు అలా వదిలేయాలి చూస్తున్నారు కదా ఇది మట్టితో చేస్తారు కనుక బుడగలు బుడగలుగా వస్తాయి వాటరు అది తీసి ఒక గంట ఎండలో ఎండిన తర్వాత అప్పుడు శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిసి ఆయిల్ రాసి పక్కన పెట్టి ఉంచుకోవాలి దీంతోను ఈ మట్టి పాత్రలు ఎలా తోమాలంటే సబ్బు కానీ లిక్విడ్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు లైట్గాను ఏదన్నా ఘాటుగా ఉన్నది కాకుండా లిక్విడ్ మామూలుది తీసుకొని లైట్గా పీసు మెత్తటి పీసుతోనూ తోముకోవాలి ఇది సాంబారు రసం కానీ ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పాలు కాస్త తోడు పెట్టుకోవచ్చు అసలు ఒక్కసారి పాలు తోడు పెట్టి చూడండి ఎంత బాగుంటాయో ఈ బిజీగా ఉంటాం కాబట్టి ఈ మట్టి పాత్రలోనే గ్యాస్ స్టవ్ పైన కూడా ఎంత చక్కగా వంటలు చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లే మీరు కూడా ఇలాగ మట్టి పాత్రలో వంట చేసి చూడండి పాలు కాసైనా తోడు పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి